నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో వేసుకొచ్చాందరా, మన తోటలో ఇవాళ గడ్డి వామి వేస్తున్నామండి. ఇది దరిదాపు 160 కట్టలు అన్నమాట. 160 కట్టల గడ్డి తీసుకొచ్చేసి ఈ విధంగా, ఇదివరకు ఏమైనా మనకి మోపులుగా ఉండేది, ఇది కట్టలుగా తీసుకొచ్చేసారనమాట. చూడండి, పెద్ద కట్ట అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుందండి, చూపిస్తాను. చూడండి చూడండి, ఇదిగో ఇది ఇది ఒక కట్ట, ఇక్కడ నుంచి ఇదిగో ఎడదాకా ఒక కట్ట. ఈ విధంగా కట్ట మీద మిషనే రౌండ్లు చేస్తూ ఉంటుంది ఇది. ఈ కట్టలన్నీ చేసేసి తీసుకొచ్చి వాము వేసుకుని, ఈ వాము మీద వేసుకోండి అమ్మా, వాము మీద నీట్గా ప్లాస్టిక్ షీట్ కూడా కప్పెట్టేసుకుంటున్నామండి. ఎందుకంటే రేపు వానాకాలం వచ్చినా ఇది లేకుండా. ఈ గడ్డి ఎక్కడి నుంచి వచ్చిందంటే భూదాన్ పోచంపల్లి నుంచి వచ్చిందండి. ఇంతకుముందు మన నాగవర్ధన్ రెడ్డి పెబ్బేరు నుంచి తెచ్చేవాడు. ఇప్పుడు నాగవర్ధన్ రెడ్డి ఇది సాక్షాత్పడ్డాడు, ఇంకో చేపాగతాన్ని తలకి. నేను ఇక్కడ రమావత్ అని లోలిత్ అని చెప్పి ఒక లంబడ అబ్బాయి ఉన్నాడు, ఆ కుర్రోడు మంచి కుర్రోడు, రమావత్ దగ్గర తీసుకుంటున్నాను, మంచి కుర్రోడాడు. అది వెనకాల గ్రీన్ చెట్టు వెప్ప చెట్టు అండి, అది చూశారు కదా, మంచిగా రెండు ట్రాక్టర్ల గడ్డిది 160 మోపులైంది నీట్గా. చూడండి ఎంత బాగుందో, గడ్డి చాలా పెయిన్ అయిపోయిందండి, అది రావట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు మిషన్లు వచ్చి తలకి తొక్కేసేసి నలిగిపోయి దొరకట్లేదు. ఇది ఇదివరకు ఏమైనా చెప్పా కదా, పెబ్బేరు మా నాగవర్ధన్ రెడ్డి, ఇప్పుడు భూదాన్ పోచంపల్లి నుంచి రమావత తీసుకొచ్చేసాడు. చక్కగా ఒక 160 కట్టలు వేసాడు, ఇంకొక 80 కట్టలు అంటే 240 కట్టలు అయితే మాకు సంవత్సరం అవుతుందండి. అంటే దరిదాపు 36,000 రూపాయలు మాకు, 36,000 రూపాయలు సంవత్సరానికి గడ్డికి అవుతుందండి. ఇన్ని పశువులకు గాను పచ్చి మేత ఎటు మా దగ్గర ఉంటుంది, ఇది ఎండు మేత. ఆ పచ్చి మేతకు తోడుగా ఎప్పుడన్నా వేస్తాం, పగలపూట వదిలింది కాక. ఇది ఇవాళ గడ్డి వామ వేసుకుందాం మేము. పల్లెటూళ్ళలో ఉండగా గుర్తండి, మా నాన్న వాళ్ళు వేసేవాళ్ళు మంచిగా బలి బిగదొక్కేవాడు. ఇదేమైనా మిషన్లు వచ్చిన తర్వాత చక్కగా ఈ మిషన్లే కట్టలు కట్టేస్తాను. చక్కగా లేదు, సమానంగా లాగండి. రెడీ, నీ పక్కకి సమానంగా లాక్కు, ఆడ బాగానే ఉందా, ఆ రెండో పక్కన లాగాల, అటు పక్కన, అటు పక్కన లాగు. ఇటు జాస్తి వచ్చింది, ఎందుకంటే మేము ప్లాస్టిక్ షీట్ కూడా కప్పెట్టేసుకుంటాం, ఎందుకంటే వానాకాలం తడవకుండా ఉంటుంది అని. విధంగా ఆ వామి మోపుతోనే ఈ ఎర్రచందనం చెట్టు వంగిందండి. అది కరెక్టే. ఆ వామి ఏం చేసిందంటే ఇటు వెనక వరికి అప్పుడు ఇటు జరిగింది అట్లా. ఇది కాదుందా, చూడండి ఇదన్నమాట మోపు. గడ్డి విడివిడిగా ఎత్తేనేమన్నా ఒకదాంట ఒకదా కరుసుకుని వామి బిగుతుకుంటుంది. ఇది మోపులతో వేస్తే ఎట్లాగా ఉంటుందండి, తనుడేసుకోవాల్సి వచ్చింది. ఓ పక్క నుంచి మెల్లగా ఇదిగో ఈ పైనుంచి అన్ని ఒక్కొక్క మోపు ఒక్కొక్క బండిలు తీసుకుంటా నీట్గా ఇట్లా వాడుకుంటూ ఉండాలన్నమాట. మాకు నిజం 1.5 మోపు అయితే ఒక 1.5 బండిలు అయితే మాకు సరిపోతాయి మా పశువులన్నిటికీ, పచ్చి మేతతో పాటు. ఇది పశుగ్రాసం అనేది ఇంపార్టెంటేనండి, దాణా ఎంతైనా పెట్టండి, పచ్చి మేత ఎండుగడ్డి కూడా ఇయ్యాలి, అయిపోతే వాటికి తృప్తి ఉండదు పశువులకి. ఇది ఒక్కటే నేను కొనేదండి, నా దగ్గర ఏం ఎరువులు బరువులు ఏం కొన్నా కానీ పశువులకు మాత్రం కొంటాం మేము, తప్పదు. ఏంటమ్మా తాడేయండి, తాళ్ళేదా, కొబ్బరి తాళ్ళేదా, కొబ్బరి తాడక్కర్ల, కింద చివర రాళ్ళు కట్టేసి కింద కడి ఉంది కదా, కడీలు వేసి కట్టేయండి. ఆ కడీకి ఇక్కడ ఒక కడీ ఇదిగో ఆ కడీ తీసుకొచ్చి ఇక్కడ పడేసుకుని ఆ కడీలు బీచ్ కట్టండి. కొబ్బరి తాడేతురే, ఈ విధంగా సంవత్సరానికి ఒకరోజు మాకు ఈ గడ్డి వంకత కూడా ఉంటుందండి. ఇది చూసారు కదా, అది విప్పండి, ఎవరు గ్రీనిష్గా ఉంది. పువ్వు దొరకనట్లేదండి, పువ్వు అన్నీ అన్ని తినేస్తున్నాయి, కబోది పక్షులు బాగా తినేస్తున్నాయి, మాకు దొరకనట్టుకుండా తినేస్తున్నాయి. ఇది అడ్డసారం. ఇది మా ఆవుల షెడ్డు మీద, ఆవుల షెడ్ దగ్గర గడ్డి వామి. మళ్ళీ ఇంకోసారి దీవనంగా చక్కగా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. ఇది గడ్డి వామి చూసారు కదా, చిన్న వామి. ఆ పక్క వెనకాల గడ్డి పాత గడ్డి అండి, ఇది కాస్త అది వస్తుంది, ఇంకా 2-3 రోజులు వస్తుంది అంతే, 4 రోజులు. ఆ తర్వాత ఈ పెద్దగా వామని తీసుకోవాలి. ముందు పక్కన చేప పక్క నుంచి తీసుకుంటా
చేసుకుంటూ ఉండాలి. ఇది రైతుకి నిరంతరమైన ప్రక్రియ అండి. అందుకని ఇవన్నీ చేయకుండా సుఖపట్టం వేసుకుని పశువులు నెట్టి పారేశారు పక్కకి. ఇవన్నీ కాబట్టి మామూలు ఈ కథలు ఇవన్నీ ఎందుకు లేని ఇక్కడ తయారయ్యారు జనాలు. తాళ్ళు కట్టి కంకర రాయలు వేసేసి ఆ కడీలకు కట్టి పారేయండి, ఆ కడీకి వేసేసేయండి. అది హరిబాబు నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గడ్డి వామి మీద చిన్న వీడియో. గడ్డి వామి ఎక్కడ ఉండదండి, చూశారు కదా, ఆవుల షెడ్ పక్కనే ఉంటుంది. ఆవుల షెడ్ పక్కనే ఉంటుంది. అదే ఇదిగోనండి కాయలు వచ్చినాయండి. మా చివసంత కాయలు ఆయన అడుగుతున్నాడు మా బావగారు అశోక హోటల్ అశోక్ చక్రవర్తి గారు. సరే కాయలు ఎంత బాగా లద్దాలండియా, కోయించాలండి ఇప్పుడు ఏమంగా వామి పని అయినా కోయించాలా మా బావగారు అడుగుతున్నారు. ఎక్కడికప్పుడు అశోక హోటల్ ఉంది కదా, ఆయనదే మా బావగారిదే హోటలు. ఆయన పేరు కూడా అశోక్ చక్రవర్తి, ఆయన పేరు మీదే హోటల్ పెట్టారు. ఇప్పుడు అమ్మేశారనుకోండి ఆయన కాదు ఆయన కింద లేదు, చూసారు కదా ఇది కాయలు. దీని మీద ఇత్తనం ఉంటుందండి, కేత్వే 1 కేజీ 2 కేజీలు ఇత్తనం దొరికింది. చూసండి ఎంతంత లద్దాలు ఉన్నాయో. ఇది చివచంత ఇత్తనం శ్రీరంగం నుంచి తీసుకొచ్చాం. శ్రీరంగం అంటే తిరుచిరాపల్లి దగ్గర ఐలాండ్లో ఉంటుంది, కావేరీ నదిలో ఉంటుంది శ్రీరంగం టెంపుల్, పెద్ద వైష్ణవాలయం. దాని ముందు 100 గ్రాములు కాయలు కొనుక్కుని తిని తెచ్చాం, ఇత్తనం తెచ్చా. ఆ ఇత్తనం ఇక్కడ వేశాను. ఇది మా కనక చంపాకం పువ్వు అండి, ఎంత బాగుందో చూసారా. తీస్తా ఇంకో వీడియో తీస్తా దాని మీద, వామి మీద క్లోజ్ చేసేస్తాను. అది మా ఇవాళ గడ్డి వామి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.